हाय फ्रेंड्स, वेलकम बैक टू अनुराधा स्पेशल्स। नेनु ओवन लेकुंडा पिज्जा ये विधंगा तैयार चेसुकोवालो मीकु चूपिस्तानु। बैट शॉप्स लो ये विधंगा उंटुंदो अदे विधंगा ई पिज्जा उंटुंदी। आ तैयार चेसे पद्धति इप्पुडु चूद्दाम। नेनु 250 ग्राम्स मैदा तीसुकुन्नानु। अंदुलो 2 टीस्पून ड्रई ईस्ट वेसुकोनि बागा कलुपुकोवालि। ईस्ट बागा कलिसिपोयिन तर्वात कोंचेम कोंचेंगा वाटर याड चेसुकोनि साफ्ट्गा पूरी मुद्दला कलुपुकोवालि। ఈ పిండిని లోన ఉన్న ముద్ద పైకి వచ్చినట్లుగా ఈ విధంగా చేసి 1.5 అవర్ మూత పెట్టి ప్రక్కన పెట్టుకోవాలి। ఒక బౌల్లో కొంచెం వెనిగర్ వేసుకొని అందులో 1/2 టీ స్పూన్ మిర్చి పౌడర్ వేసుకొని కలుపుకోవాలి। పన్నీరు చిన్న చిన్న పీసులుగా కట్ చేసుకొని ముందు మనం కారం వెనిగర్ కలుపుకున్నాం కదా వాటిలో వేసుకోవాలి। అలా చేస్తే పన్నీర్ ముక్కలు సాఫ్ట్‌గా అవుతాయి। ఇప్పుడు దీనిని అంతటిని బాగా కలుపుకొని 1/2 అవర్ ప్రక్కన పెట్టుకోవాలి। మైదా పిండి ముద్ద సాఫ్ట్‌గా తయారైంది। దీన్ని మనం ఎంత సైజ్ లో కావాలనుకుంటే అంత సైజ్ లో ఉండలుగా చేసి పెట్టుకోవాలి। ఒక పీట పైన మైదా వేసుకొని పిజ్జా బేస్ మనం రెడీ చేసుకోవాలి। ఇప్పుడు పిజ్జా బేస్ రెడీ అయిపోయింది। ఒక ప్లేట్ తీసుకొని దానిపైన బటర్ రాసుకొని ఈ పిజ్జా బేస్ ని దానిపైన పెట్టుకోవాలి। ఈ పిజ్జా బేస్ పైకి పొంగకుండా ఉండాలంటే ఫోర్క్ తీసుకొని మనం చిన్న చిన్న కన్నాలుగా పెట్టుకోవాలి। దీనిపైన పిజ్జా సాస్ వేసుకొని మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలి। ఈవెన్ గా దీన్ని స్ప్రెడ్ చేసిన తర్వాత మనం సీజ్ తురుముకోవాలి। ఆ పైన పన్నీర్ పీసెస్ కూడా మనం పెట్టుకోవాలి। తర్వాత ఆనియన్ పీసెస్ కూడా మనం పెట్టుకోవాలి। దీనిపైన కూడా మళ్ళీ సీజ్ మనం తురుముకోవాలి। ఇప్పుడు కుక్కర్ తీసుకొని అందులో ఇటువంటి రింగు పెట్టుకోవాలి। దానిపైన మనం రెడీ చేసుకున్న ఈ ప్లేట్ పెట్టుకొని గ్యాస్కెట్ లేకుండా కుక్కర్ మూత పెట్టుకోవాలి। 20 మినిట్స్ తర్వాత ఓపెన్ చేసి చూస్తే మనకి పిజ్జా రెడీ అయిపోతుంది। చూసారా ఎంత చక్కగా వచ్చిందో। మీరు కుక్కర్లో పెట్టుకున్న తర్వాత 5 మినిట్స్ హైలో పెట్టుకొని 15 మినిట్స్ మామూలు మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి। ఇప్పుడు పిజ్జాని 5 నిమిషాలు చల్లగైన తర్వాత మనం ఈ పిజ్జా కట్టతో కట్ చేసుకుందాం। చూడండి మనకి ఎంతో టేస్టీగా ఉన్న పిజ్జా రెడీ అయిపోయింది కదా। ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి। థ్యాంక్స్ ఫర్ వాచింగ్।